ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక బడ్జెట్ ఎలా తయారవుతుంది? బడ్జెట్ పనులు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతాయి? బడ్జెట్ ప్రతులలో ఏ అంశాలు ఉంటాయి? అసలు ఏ అంశాల ప్రాతిపదికన బడ్జెట్ రూపుదిద్దుకుంటుంది? బడ్జెట్ తయారీలో ఎవరెవరి ప్రమేయం ఉంటుంది? బడ్జెట్ అనగానే మనకు తరచూ ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. అయితే ఆ బడ్జెట్ ఎలా రూపుదిద్దుకుంటుంది, ఏ దశల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుందనే దానిపైనే సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ఈ బడ్జెట్ తయారీ అంత సులువు కాదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 6 నెలల ముందు నుంచే ఈ పనులు ప్రారంభమవుతాయి. నీతి ఆయోగ్, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని తయారు చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం బడ్జెట్ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. ఆగస్టు సెప్టెంబర్లో ప్రారంభమైన బడ్జెట్ తయారీ ప్రక్రియ పలు దశలు దాటి తుది రూపు దాల్చుతుంది. తొలుత ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలకు రాబోయే ఏడాది అంచనాలను సిద్ధం చేయాలని కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేస్తుంది. ఈ సర్క్యులర్లో మంత్రిత్వ శాఖలు తమ డిమాండ్లు సమర్పించడానికి అవసరమైన మార్గదర్శకాలను కలిగి ఉంటాయి. మంత్రిత్వ శాఖలు తమ అంచనాలను అందించడమే కాకుండా గత సంవత్సరంలో తమ ఆదాయాలు, ఖర్చుల వివరాలను కూడా అందిస్తాయి. అభ్యర్థులను స్వీకరించిన తర్వాత దానిని ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. మంత్రిత్వ శాఖలు, వ్యవసాయ శాఖ మధ్య విస్తృతమైన సంప్రదింపులు జరుగుతాయి. ఆపై ఆమోదం పొందిన తర్వాత డేటా ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని సిఫార్సులను పరిశీలించిన తర్వాత వివిధ శాఖలకు వారి భవిష్యత్తు ఖర్చుల కోసం ఆదాయాన్ని కేటాయిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా వివిధ శాఖలను చెందిన ప్రతిపాదనలు, డిమాండ్ల గురించి చర్చించడానికి ఆర్థిక మంత్రి సంబంధిత శాఖ నిపుణులతో ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రతినిధులు, బ్యాంకర్లు, వ్యవసాయదారులు, ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు ఉంటారు. వివిధ శాఖలతో సంప్రదింపులు పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రి అన్ని డిమాండ్లపై తుది రూపునిస్తారు. ఖరారు చేసే ముందు ప్రధానితో కూడా చర్చిస్తారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ను సమర్పించడానికి కొన్ని రోజుల ముందు హల్వా వేడుకను నిర్వహించే వార్షిక సంప్రదాయాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈ వేడుక బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఆచారంలో భాగంగా హల్వాను పెద్ద కడాయిలు తయారు చేస్తారు. ఈ స్వీటును ఆర్థిక మంత్రిత్వ శాఖలోని మొత్తం సిబ్బందికి వడ్డిస్తారు. ఈవెంట్కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే బడ్జెట్ రూపకల్పనతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అధికారులు, సహాయక సిబ్బందికి ఈ వంటకాన్ని వడ్డిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వారందరూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పనిచేస్తారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం బడ్జెట్ తయారీకి చివరి దశ. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘ ప్రసంగంతో పాటు హాల్లోని సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ను ఉభయ సభల ముందు ఉంచుతారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే ఏప్రిల్ 1న పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు.